నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో పిఠాపురంలో అయితే వైసీపీ కొత్త కుట్రలకి పాల్పడుతుందని చెప్పేసి అక్కడ టీడీపీ నేత ఒకరు, అంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారో తను తగ్గిపోయి పవన్ కళ్యాణ్ గారికి తన సీట్ని అయితే ఇవ్వడం జరిగింది. తనే వర్మ గారు తనైతే కొన్ని వ్యాఖ్యలు చేశారు వైసీపీ కొత్త కుట్రలకు పాల్పడుతుందని చెప్పేసి. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ ఎన్నికల్లో అంటే అందరి దృష్టి పిఠాపురం వైపే ఉందని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే అన్ని రాష్ట్రంలో జరుగుతున్నా కూడా, అన్ని ప్లేసెస్లో జరుగుతున్నా కూడా చాలామంది మాత్రం పిఠాపురంలో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అయితే దృష్టి సారించారు. ఇదే టైంలో ఇప్పుడు ఏంటంటే వర్మ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి వైసీపీ కొత్త కుట్రలు చేస్తుంది అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది ఏంటంటే వైసీపీ నేతలు వైసీపీ ఏజెంట్లుగా గూండాలని రౌడీలను తీసుకుంటుంది అని చెప్పేసి కూడా మనకి ఆయన చెప్పడం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇవాళ ఆయన వర్మగారు చెప్పటం ఏంటి, నేను సజ్జలే చెప్పారు కదా, మీరు తిరగబడండి, మీరు హింసన చేయండి, మీరు అదేంటది రూల్స్ పాటించకండి. నిన్న సజ్జల గారు వాళ్ళ ఏజెంట్లకు చెప్పారు కదా, చీఫ్ ఏజెంట్ల సమావేశంలో. అందుకనే కదా ఆయన మీద ఇప్పుడు దేవినేని ఉమాను వాళ్ళ లాయరు గోడపాటి లక్ష్మీనారాయణ గారు కేసు వేశారు. ఫస్ట్ టైం మీకు చూస్తే కనుక అయితే తాడేపల్లిలో కేసు రిజిస్టర్ అయింది, పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకున్నారు ఆయన మీద క్రిమినల్ కేసు. ఇది చాలా పెద్ద విషయం కదా. 5 ఏళ్ళు ఒక ఏమనాలి షాడో ముఖ్యమంత్రిగా ఉండి సకల శాఖ మాచులుగా ఉన్న వ్యక్తి మీద పోలీసులు ఈరోజు ధైర్యం చేసి కేసు రిజిస్టర్ చేసుకున్నారంటేనే మీకు ఎవరు వస్తున్నారో అర్థమవుతుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది. రెండోది వర్మగారు ఈరోజు చెప్పటం అనేది అందులో ఏమి వింతలేదు. బికాస్ మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఈ ఎన్నికల ప్రచారంలోనే వాళ్ళు 1000 మంది గూండాలని పిఠాపురం చుట్టుపక్కల దింపారు, జగన్ సారీ మన పవన్ కళ్యాణ్కి ఏమైనా జరగచ్చు అని. మీకు గుర్తుంటే పవన్ కళ్యాణ్ నాకు బ్లేడ్ తోటి ఇలా గీసినట్టుగా ఉంది అవన్నీ చెప్పారు, దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని కూడా మనం అనుకున్నాం. ఆయన అక్కడ చూపించుకున్నా కూడా తగ్గకపోయేసి ఆయన హైదరాబాద్ వచ్చి చూపించుకున్నారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి కమెంట్ చేశాడు కదా, ఈయన మాట మాట్లాడితే హైదరాబాద్ వెళ్ళిపోతాడు, హెల్త్ బాగాలేకపోతే వెళ్ళిపోతాడు అని. అది జగన్మోహన్ రెడ్డిని ఎవడైనా అట్లా చేసి ఉంటే మరి ఆయన ఎక్కడికి వెళ్ళి ఉండేవాడు, అమెరికా లండన్ వెళ్ళి ఉండేవాడేమో. కాబట్టి హెల్త్ చాలా ముఖ్యం కదా, నీకు అక్కడ డాక్టర్స్ అవైలబిలిటీ లేకపోబట్టే ఆయన హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది అప్పుడు. కాబట్టి ఇంకో ముఖ్య విషయం ఏమైందంటే ఈసారి పవన్ కళ్యాణ్ మీద చాలా కుట్రలు జరిగాయి. అంటే అతను గెలుస్తాను, 100% మెజారిటీతో గెలుస్తాను అన్న దగ్గర నుంచి వైసీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సజ్జల కావచ్చు, వీళ్ళందరూ కూడా వంగా గీతను గెలిపించుకోవాలి, ఈ పవన్ కళ్యాణ్ని ఏదైనా చెయ్యాలి అని ప్లాన్ చేశారు. అందుకే చిరంజీవి కూడా ప్రచారానికి రాలేదని ఒక టాక్ వచ్చింది అప్పుడు మనకి, ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం అని. అదేవిధంగా ఈసారి పవన్ కళ్యాణ్ కోసం అని జన సైనికులు కావచ్చు, లేదు జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు, తర్వాత సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో హీరోయిన్స్ కావచ్చు వాలంటీర్గా వచ్చి వాళ్ళు ప్రచారం చేయటం జరిగింది. నాగబాబు గారు కూడానే ఉన్నారు. వర్మగారు అసలు చేసిన హెల్ప్ అయితే చెప్పక్కర్లేదు, ఆయన తన సీటు పాపం త్యాగం చేసి ఆయన పవన్ కళ్యాణ్ కోసం, పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆయన అహర్నిశలు పాటు పడ్డారు. కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో 100% నిజం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏంటంటే ఏజెంట్లుగా వాళ్ళు గూండాలను పెట్టుకుని అల్లర్లు సృష్టించి కౌంటింగ్ సాగకుండా తర్వాత రీపోలింగ్కి మళ్ళీ వాళ్ళ అవకాశం కోసం చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు అనేది అదే కదా, ఎక్కడెక్కడ పోలీసులు మార్చేశారు, డీజీపీని మార్చేశారు, ఎక్కడెక్కడ పోలీసులు మార్చారో అక్కడ అల్లర్లు జరిగాయి అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే వాళ్ళకి ఎక్కడ అవకాశం లేదో అక్కడ వాళ్ళు తిరగబడడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు పిఠాపురం వాళ్ళకి ఒక ప్రెస్టీజ్గా ఉంది కాబట్టి జగన్ సారీ పవన్ కళ్యాణ్ మెజార్టీతో గెలవకూడదు అనే ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఎటువంటి అరాచకాలైనా సృష్టిస్తారు, ఎంత హింసకైనా తెగిస్తారు. కాబట్టి ముఖేష్ కుమార్ మీనా కావచ్చు, ఆవిడ మల్లికా గార్గ్ కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. ఈవెన్ మాచర్లో మల్లికా గారికి చాలా ఖచ్చితంగా నేను చెప్పారు, ఆవిడ మరో కిరణ్ బేడీ లాగా మాట్లాడింది ఆవిడ చెప్పాలంటే. అది షూటర్స్ అదంటే కాల్ చేస్తా, ఒక్క నిమిషం కట్ చేసుకోండి. ఆవిడ ఎంత సీరియస్గా ఉన్నారంటే అల్లర్లు సృష్టిస్తే ఎవరిని స్పేర్ చేయనని చెప్పింది ఆవిడ, వెంటనే జైల్లో పడేస్తామని చెప్పారు. ఈవెన్ ముఖేష్ కుమార్ మీనా కూడా చెప్పారు, ఎవరైనా హింసకు కానీ అల్లర్లకు కానీ పాల్పడితే జైల్లో పెడతామన్నారు అరెస్ట్ చేసి.
అంటే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే అసలు అడ్డుకునే ప్రయత్నమే, లెక్కింపు అడ్డుకునే ప్రయత్నమే చేయాలి చేస్తున్నారు వాళ్ళు, దానికి ప్రణాళికలు రచిస్తున్నారు అని చెప్పేసి వర్మ గారు చెప్పడం జరుగుతుంది. మరి ఇలా నిజంగానే అడ్డుకునే ప్రయత్నం అట చేయడానికి అవకాశం ఉందంటారా? మరి ఎందుకు లేదు? అదే కదా, ఇప్పుడు వాళ్ళ సజ్జల గారే చెప్పారు కదా, మీరు హింసకి పాల్పది, హింస చేయండి, మీరు ఎక్కడికక్కడ మీరు అడ్డుకోండి, అంటే ఓట్ల లెక్కింపు సజావుగా ఉంటే మీరు ఊరుకోవద్దు, ఆయన చెప్పింది అది. మీరు రూల్స్ పాటించకండి, ఆ రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళండి, మీరు దెబ్బలాడండి, మీరు అరవండి అన్నట్టుగా ఆయన మాట్లాడండి నిన్న, అంటే గందరగోళం సృష్టించండి అని. కాబట్టి వర్మగారు చెప్పిన దాంట్లో 100% నిజం ఉంది. కాకపోతే తను ముఖేష్ కుమార్ మీద ముందే యాంటిసిపేట్ చేసి ఆయన చెప్పాడు, మీకు గొడవలు జరిగితే ఊరుకోము, మేము ఎక్కడికక్కడ. ఈ మాట అందరినీ పోలీసులు కూడా ఎక్కువ సంఖ్యలో పెడుతున్నారు, సిఆర్పిఎఫ్ బలగాలు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చాయి. కాబట్టి ముఖేష్ కుమార్ మీనా స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు, డీజీపీ కూడా పర్యవేక్షిస్తారు. కాబట్టి వాళ్ళు అల్లర్లు జరగకుండా అయితే వాళ్ళు చూస్తారు, జరిగినా కూడా ఈసారి ఊరుకోరు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అధికార పార్టీకి బాధ అదే. ఇప్పుడు పోలీసులు కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబు నాయుడు మాట వింటున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. కాకపోతే ఇక్కడ విషయం అది కాదు, వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు కోసం కాదు పనిచేసేది, వాళ్ళు వాళ్ళు రూల్స్ ప్రకారం పనిచేస్తారు, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటిస్తారు. ప్లస్ ఇంకొకటి ఏం జరిగిందంటే, ఈసారి వీళ్ళకి మైనస్ ఎవరికి అధికార పక్షానికి, వాళ్ళతో బీజేపీ లేదు. బీజేపీ కనుక బీజేపీ కనుక జగన్మోహన్ రెడ్డితో ఉండుంటే ఇలా సవ్యంగా జరిగి ఉండకపోయేదేమో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు అదొక అడ్వాంటేజ్ తెలుగుదేశానికి అంతే, బీజేపీ వాళ్ళతో కూటమిలో ఉండడం వల్ల ఇప్పుడు సజావుగా కౌంటింగ్ అనేది జరిగే అవకాశం అయితే ఉంది. కాకపోతే వాళ్ళు ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు, అందులో సందేహం లేదు. దానికి తగ్గట్టుగానే ఎన్నికల సంఘం కావచ్చు, పోలీసులు కావచ్చు, తగు చర్యలు అయితే తీసుకుంటున్నారు. అంటే కరెక్ట్ అయిన ఏజెంట్లు దొరికినా కూడా కావాలని ఇలాంటి ఒక అల్లర్లు సృష్టించడానికి ఇలాంటి ఏజెంట్లను ఎంచుకుంటున్నారు. అండ్ ఎక్కడైనా కూడా అప్పుడు పోలింగ్ అప్పుడు అలానే అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఇప్పుడు లెక్కింపు అప్పుడు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళకు ఒరిగేది ఏంటి? అంటే ఇలా ప్రతిదానికి అడ్డుపడుతుంటే మళ్ళీ ఏమన్నా చేసే అవకాశాలు ఉన్నాయంటారా? అడ్డుకుంటే వాళ్ళు ఒరిగేది ఏంటంటే మళ్ళీ రీకౌంటింగ్, రీపోలింగ్ పెట్టుకుంటారు వాళ్ళు, మళ్ళీ గుండైజం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి వాళ్ళకి మైనస్ ఎక్కడొచ్చిందంటే, ఇప్పుడు ఎవరికి వైసీపీకి వాళ్ళు ఊహించనిది, వాళ్ళు నిన్నటి వరకు వాలంటీర్లు నెత్తిన పెట్టుకున్నారా, ఇప్పుడు వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారా, వాళ్ళు వాళ్ళ పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారా? ఇప్పుడు వాలంటీర్లని వాళ్ళు శత్రువులుగా చూస్తున్నారు. ఎందుకంటే వాలంటీర్లు ఏం చేశారంటే డబ్బులు పంచకుండా తినేశారు అని ఒక ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు కొత్తగా. వాలంటీర్లు ఇప్పుడు మొన్న ఓటుకి నోట్లో వాళ్ళు పంచుకున్నారు కదా, ఒక్కొక్క ఓటుకి 2,000, 3,000 ఇచ్చుకున్నారు కదా వైసీపీ వాళ్ళు. ఇప్పుడు మీకు చాలా చోట్ల అదే కదా, మాకు డబ్బులు ఇవ్వలేదు అని కదా ప్రజల ఆరోపణ. వంగ గీత కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, మొత్తం అన్ని చోట్ల డబ్బులు పంపకాలు అవ్వలేదు ప్రజలకి, అందుకే వాళ్ళు ఓట్లు తెలుగుదేశానికి వేశారు అనేది ఇప్పుడు వైసీపీ ఆరోపణ. అందుకని ఇప్పుడు వాలంటీర్ల మీద కూడా వాళ్ళు కోపంగా ఉన్నారు. నిన్నటి వరకు నెత్తిన పెట్టుకున్న వాలంటీర్లు ఇవాళ వాళ్ళకి శత్రువులు అయ్యారు, అర్థమైందా? కాబట్టి వాళ్ళు ఇవన్నీ చూసుకున్నాక అట్లీస్ట్ ఇప్పుడు కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు, ఎలాగో మనం నష్టపోయాము ఇక్కడైనా ట్రై చేద్దామని. కానీ అవైతే వాళ్ళ ఆటలు అయితే సాగవులేండి. అంటే ఎక్కడ ఎట్లయినా చూసుకున్నా కూడా వాళ్ళు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారా అంటారు? అంటే అదే ఏదైనా కావచ్చు, ఏదో ఒక రకంగా ఖచ్చితంగా వాళ్ళకి తోచిన విధంగా, అంటే ఇసికి భయపడరు ప్రభుత్వం, అంటే దేనికి కూడా భయపడే అవకాశం లేదంటారు. ఎన్ని ఉత్తర్వులు జారీ చేసినా కూడా మేము చేసేది మేము ఇంతే చేస్తాం, మేము అల్లర్లను సృష్టిస్తాం అంటే ఇంకా వాళ్ళకి కేసులన్నా కూడా భయం లేదంటారు? కేసులు పెడతారు, ఇప్పుడు భయం లేదంటే భయం ఉన్నా ఏమి చేయలేకపోతున్నారు. కాకపోతే ఏంటంటే బింకం అన్నమాట ఇది, అంతే. ఓడిపోతున్నామని ఒప్పుకోరు కదా, చివరి వరకు ప్రయత్నిస్తారు. కొంతమంది మంచిగా ప్రయత్నిస్తారు, వీళ్ళు చెడ్డగా ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం అయితే అడ్డుకుంటుంది, కేంద్ర ఎన్నికల సంఘం అడ్డుకుంటుంది, పోలీసులు అడ్డుకుంటుంది. రైట్ మేడం, రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం.